జై గణేష్ మహారాజ్కి జై, జై గండాలయ స్వామికి జై. మమ్మల్ని చల్లగా చూసి ఎటువంటి ఆటంకాలు లేకుండా చూస్తున్న విఘ్నరాజుకి, గండాలయ స్వామికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారికి, మంగళగిరి ఘాట్ రోడ్లో వేయించేసి ఉన్న పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో పద్మావతి అమ్మవారికి, పద్మశాలీలు ఆడపడుచైనటువంటి పద్మావతి అమ్మవారికి, గోలివంశీకులమైన మేమందరము కలిసి, మా అన్నదమ్ములందరం కలిసి బంధుమిత్ర సపరివార సమేతంగా వెళ్ళి పుట్టింటి సారను అందజేయటానికి నిశ్చయించుకొని ఈ రోజున బయలుదేరుతున్నాము. ఆషాఢమాసంలో ఇంటికి వచ్చిన కూతుర్ని అత్తగారింటికి పంపించేటప్పుడు లాంఛనాలతో పంపించడం రివాజు. ఆ లాంఛనాలను సారిగా పిలుస్తాం మనమందరం కూడా. చల్లగా ఉండాలి, కడుపు చల్లగా ఉండాలనే సదుద్దేశంతో ఇచ్చే సారే ప్రముఖమైనది. ఆ సారితో కూడినటువంటి కొన్ని తినుబండారాలు, ఆహార పదార్థములు, పళ్ళు, పండు, తాంబూలం, పసుపు కుంకుమతో కలిపి అమ్మవారికి సారి తీసుకొని ఈ రోజున బయలుదేరాము. గత 2 సంవత్సరాలుగా గోలి వసుదైక కుటుంబం, గోలి వంశీకులు అందరం కలిసి 2 సంవత్సరాలుగా పద్మావతి అమ్మవారికి సారిని ఇస్తున్నాము. ఈ సంవత్సరం 3వ సంవత్సరం. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి మా గోలి వంశీయులు అందరూ కూడా కలిసి సారిని ఇవ్వాలని నిర్ణయించుకొని ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఇస్తామని, ఆ తల్లి అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గోలి వసుదైక కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పద్మశాలీల ఆడపడుచు శ్రీ పద్మావతి అమ్మవారికి ఆషాఢమాస సారెను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం పాతమంగళగిరిలోని గోలి శ్రీనివాసరావు నివాసం వద్ద నుంచి గోలి వసుదైక కుటుంబ సభ్యులు, గోలివారి ఆడపడుచులు పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమలు, పూలు, పండ్లు, స్వీట్లు ఇత్యాది పళ్ళాలను పట్టుకొని మేళ తాళాలతో ప్రదర్శనగా ఘాట్ రోడ్లో గల శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి బయలుదేరారు. బోసుబొమ్మ సెంటర్, గాంధీ బొమ్మ సెంటర్, మిద్దు సెంటర్, మెయిన్ బజార్లో శ్రీ పానకాల లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం మీదుగా ఉపాలయమైన శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి గోలి వసుదైక కుటుంబ సభ్యులు చేరుకున్నారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించి సారెను సమర్పించారు. నమో వెంకటేశాయ. ప్రతి సంవత్సరము కూడా మంగళగిరిలో విచ్చేసినటువంటి శ్రీ ఘాట్ రోడ్లో ఉన్న పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అలివేలు మంగమ్మ
మా యొక్క పద్మశాలీల ఆడపడుచుగా మేమిచ్చే ఈ యొక్క సారిని ఆ తల్లి చల్లగా దీవించి తీసుకోవాలని చెప్పి మంగళగిరిలో ఉన్న ప్రజలు, మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పేసి దాని పాడి పంటలతో రైతులు చల్లగా ఉండాలా, ఆరోగ్యాలతో మనుషులందరూ కూడా చల్లగా ఉండాలా, ఊరు మొత్తం కూడా శుభ్రంగా మంచి ఆరోగ్య ఐశ్వర్యాలతో అందరూ శుభ్రంగా ఉండాలని తలుచుకుంటూ మా గోలి వసుదేక కుటుంబం అంటే మా గోలివారందరం, మా గోలివారి ఆడపడుచులు, మా గోలివారి అల్లుళ్ళు అందరం కూడా కలిపి ఈ యొక్క సారిని మేము ఆ అమ్మతయ్యకి సమర్పించడానికి ఈరోజు దిగ్విజయంగా బయలుదేరుతున్నాం. ఆ చల్లి దీవెనలు, ఆ నరసింహస్వామి దీవెనలు ఎప్పుడూ కూడా మంగళగిరి మీద, మా యొక్క కుటుంబాల మీద కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. గోలి వంశీకుల తరఫున మేము మంగళగిరిలో నుంచి, ఆ పద్మంగళగిరి మా గోరి శ్రీనివాసరావు గారి ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి ఆ సారి తీసుకురావడానికి, అమ్మవారికి ఇవ్వడానికి వచ్చాము. పోయిన 2 సంవత్సరాలు కూడా మేము అమ్మవారికి సారి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా సారి ఇవ్వడానికి పద్మంగళగిరి నుంచి రావడం జరిగింది ఊరేగింపుగా. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే అమ్మవారికి పూజ చేయాలని, మాకు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. Thank you.
శ్రీరామ్. జై శ్రీరామ్. వెంకటేశ్వర స్వామి సమేత పద్మావతి అమ్మవారికి మా ఆడపడుచైన పద్మావతి అమ్మవారికి ఆషాఢ మాసంలో ఇది మూడోసారి సారి ఇస్తున్నాము. గోలి వంశీకులు అందరూ కలిసి ఇస్తున్నాము. ఇది మూడవ సంవత్సరము అమ్మవారికి సారిగా ఇస్తున్నాము. ఆషాఢంలో కడుపు చల్లగా ఉండాలని అమ్మవారికి ఇస్తున్నాము. అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాము.